టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి కొడుకు రామ్ చరణ్, మరో సీనియర్ స్టార్ హీరో నాగార్జున కొడుకులు నాగ చైతన్య అఖిల్ వరుసగా సినిమాలో నటిస్తూ నటులుగా బిజీ అవుతున్న సంగతి తెలిసింది. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారని గతంలో వార్తలు వైరల్ అయినా కూడా ఆ వార్తల్లో నిజం కాలేదు. ఇక నందమూరి తారక రామారావు వారసుడిగా తెలుగు తెరపై తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తున్నాడు బాలకృష్ణ. కెమెరా ముందు ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతూ ఇప్పటికే 100కి పైగా సినిమాలు చేసి నేటికి అదే హవా నడిపిస్తున్న ఆయన ఇక తన కొడుకు మోక్షజ్ఞను కూడా రంగంలోకి దించబోతున్నారు. నిజానికి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి గత కొన్నేళ్లుగా చర్చలు నడుస్తుండగా ఇటీవల ఆయన సినీ ఎంట్రీ ఇవ్వబోతుందని కన్ఫర్మ్ చేశారు బాలయ్య బాబు. అది కూడా ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలిపారు. ఇక టాలీవుడ్ చరిత్రలో ఓ చెరిగిపోని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఆదిత్య 369. అలాంటి సినిమాకి సీక్వెల్ రానుందని, పైగా దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నారని తెలిసి నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో నందమూరి వారసుడి ఎంట్రీ విషయంలో మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చారు బాలకృష్ణ. మోక్షజ్ఞను తెర మీద చూడాలంటే మరో 2 ఏళ్ళు వెయిట్ చేయక తప్పదని పేర్కొన్నారు. ఇక ఆదిత్య 369 సీక్వెల్తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా చెప్పిన బాలకృష్ణ ఈ సినిమాను 2023లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారని అన్నారు. ఇక ఈ సినిమాకు ఆదిత్య 999 అనే టైటిల్ను ఫిక్స్ చేశామని చెప్పిన ఆయన ఇంకా దర్శకుడిని ఫైనల్ చేయలేదని చెబుతూ తాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ రోల్ కూడా ఉండనుండడం విశేషం. తన తండ్రి ఎన్టీఆర్ తాతమ్మ కళ అనే సినిమాలో మొదట తనకు అవకాశం ఇచ్చి ఎలా మెలకువలు నేర్పించారో తాను కూడా తన కొడుకుకి ఫస్ట్ మూవీ కోసం అలాంటి మెలకువలు నేర్పిస్తాను అని గతంలోనే బాలకృష్ణ తెలిపారు. ఏదేమైనా గుడ్ న్యూస్ చెప్పినట్టే చెప్పి నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూపులను మరో 2 ఏళ్ళు వాయిదా వేశారు బాలయ్య.